ఇక హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కలకలం రేగింది. పాత బస్తీ ఫలక్నామాకి చెందిన ఓ యువతికి సర్జరీ చేస్తుండగా బుల్లెట్ బయటపడింది. దీంతో వైద్యులు వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అస్మా బేగం శరీరంలో బుల్లెట్ ఏడాది క్రితందని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇక అస్మా బేగంపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని, బుల్లెట్కు సంబంధించి ఎలాంటి వివరాలను కూడా అస్మా బేగం చెప్పడం లేదని, ఏడాది కాలంగా వెన్ను నొప్పితో అస్మా బేగం బాధపడినా ఎవరికీ కూడా ఈ విషయాన్ని అస్మా బేగం చెప్పలేదని తెలిపారు. 3 రోజుల క్రితం అస్మా బేగం ఆసుపత్రిలో చేరిందని, అస్మా బేగం వెన్నుపూస భాగంలో ఉన్న బుల్లెట్ను వైద్యులు బయటకు తీశారు. అయితే బుల్లెట్ ఉన్న విషయాన్ని వైద్యులు సమాచారం అందించడంతో అస్మా బేగంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. ఇక మరో